താലി കെട്ടുകൂടുന്നത് മന ക്രൈസ്തവനാണോ? ആ ഇത് ഭാരത സമ്പ്രദായം എന്നാണ്. ഭാരത സമ്പ്രദായം സൗത്ത് ജോണിൽ തപ്പ നോർത്ത് ജോണിൽ ഉണ്ടത്. ഏത് താലി കെട്ട വ്യവഹാരം? సౌత్లో కొన్ని రాష్ట్ర కొన్ని 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 ప్రాంతాలకి నాతులు ఎక్కడ ఉండదు. భారత సంప్రదాయం అంటే భారతదేశం అంతా ఉండాలి. ఉందా లేదు? ఆ తాళి బొట్టు దేనికి గుర్తునని చెప్పా? అది లౌకికమైన ధర్మాల్లో వారు పూజిస్తున్న విగ్రహ సంబంధమైన ఆచారాల్లో వాళ్ళకున్న ఆది దంపతులు ఎవరైతే ఉన్నారో ఆ దంపతులకు గుర్తు. మీరు పాత తాళి బొట్లు చూడండి, రెండు ఉంటాయిగా లైసెన్స్ పిల్లలు. అందులో ఒక బణుకు లోపలికి ఉంటుంది, ఒక బణుకు పైకి ఉంటుంది. లోపలకున్న బణుకు ఏంటంటే స్త్రీ మానానికి గుర్తు. బయటికి బణుపు ఉన్న దానికి గుర్తు ఏంటంటే పురుషుని యొక్క అంగానికి గుర్తు. ఎవరి ఆది పురుష స్త్రీలు అంటే ఆది దంపతుల పేర్లు. వాళ్ళ నుండి ఉత్పత్తి క్రమం జరిగిందని దానికి గుర్తు చేస్తారు లైసెన్స్ బిల్. అది భయంకరమైన విగ్రహాచారం కనుక పరిశుద్ధ దేవునికి ఇష్టం లేదు కనుక ఖండించు. ఏమని అడుగుతున్నారంటే మీరు గుర్తించండి, బైబుల్లో తాళి కట్టొద్దని లేదు కదండి అంటే నేను అడిగాను మరి తాళి కట్టమని ఉందా? కట్టొద్దని లేదని అడుగు, నువ్వు కట్టమని ఉందా? లేదుగా. మరి అది ఎందుకేసి తిరుగుతుందంటే అర్థం కాక మనతో వచ్చిన గొడవ ఏంటంటే బైబుల్ తెలియదు. ఆ చరిత్ర మనకి మధ్యలో ఊగేస్తాం అటు. నల్లపూసలు దేనికి గుర్తు? ఇదన్నా తెలిసిపోని నీకు తెలుసా? మీ ఆవిడకు రెండు మూడు కొనేసి ఉండిచ్చారా? నల్లపూసలు దేనికి గుర్తు? శనిదేవుడికి గుర్తు. శనిగ్రహం నలుపు. ఒక్కన సొక్కు ఎందుకు పెడతారు? ఆ శని రాకూడదని. కాటికి ఎందుకు పెడతారు? ఆ శని రాకూడదని. మీకు అర్థమవుతుందా? నలుపు దేనికి గుర్తు? శనిదేవుడికి గుర్తు. ఆ శనిదేవుడు వచ్చి మీద పడకూడదని ఈ నల్లపూసలు వేస్తారు. ఈ నల్లపూసలు వేసుకుని నువ్వు వచ్చి మోకాలు ప్రార్థన చేసేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? పొట్టు దేనికి? మూడో కొన్ని తెరవకుండా ఒక ఆయన ఉన్నాడుగా, ఆయన తెరవకుండా నా కుంకుమ మన భాష ఏదైతే ఉందో అది తెగిపోకుండా నా యజమాని ఆ కన్ను తెరవకుండా ప్రమాదంలో కలగకుండా ఆయన కాపాడతాడని శాంతి చేయడానికి ఇది. ప్రతి దానికి విగ్రహాచారాలు ఉన్నాయి. ప్రతి దానికి విగ్రహాచారం బైబుల్ ఇలాంటి వాటిని ఖండించడం ఎందుకంటే విగ్రహాచారాల మీద ఫైర్ అయిపోయాడు దేవుడు. హలో హలో నమస్కారం అండి, నా పేరు ప్రవీణ్ అండి. యాక్చువల్గా నేను మిమ్మల్ని ఫోటోస్ వీడియోస్ నేను చూశాను యూట్యూబ్ లో. సార్ సార్ మీరు ఇది పాస్టర్ జేమ్స్ గారిని మీరు ఇన్విటేషన్ ఇచ్చేసారా? సార్ నేను ఆ విషయం గురించి నేను మాట్లాడదామని నేను ఫోన్ చేశాను. అసలు పాస్టర్ జేమ్స్ గురించి మీకు తెలుసా సార్? తెలుసండి తెలుసు. అంటే మీకు ఏం తెలుసు? ఆయన మంచి వాక్యం చెప్తాడు తెలుసండి. ఓకే సార్, మంచి వాక్యం చెప్తాడు అంటే ఇప్పుడు ఆయన వాళ్ళ అక్క కూతురు వాళ్ళ దగ్గర బంధువులు ఒక అమ్మాయిని బలవంతంగా రేప్ చేసి పెళ్లి చేసుకున్నా చెప్పి నమ్మించి మోసం చేసి ఆ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి ఫోటోలు వీడియోలు ఆడియో రికార్డులు మొత్తం సెల్ ఫోన్ మొత్తం పగలగొట్టి అమ్మాయిని బెదిరించి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా బెదిరించి ఆ తర్వాత ఈ విషయాలు బయటకు చెప్తే నేను కొట్టానని చెప్పేసి చావ కొట్టి కొట్టి కూడా ఇప్పుడు ఆ వేరే పెళ్లి చేస్తున్నాడు. ఇప్పుడు అమ్మాయి ఎంతో బాధపడింది, పోలీస్ స్టేషన్ కేసు వేసింది, ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఈ విషయాలన్నీ మీకు తెలుసా? తెలిసింది, జస్ట్ తెలిసింది. మరి తెలిసినప్పుడు ఇటువంటి సోదర 2021 కదా? అవును సార్, ఎప్పుడు జరిగితేనేమి నాకు అర్థం కాలేదు. 2020 నుంచి జరుగుతున్నప్పుడు ఇటువంటివన్నీ చెప్తే మొత్తం అంతా సెట్ అవుతుంది కదమ్మా. అలా కాదండి, ఇప్పుడు 2020 నేను చెప్తున్నా వినండి సార్. మీ పేరు? నా పేరు ప్రవీణ్ అండి. ఎక్కడి నుంచి చేస్తున్నారు మీరు? నేను హైదరాబాద్ సార్. హైదరాబాద్ నుంచి చేస్తున్నారు. ఇప్పుడు తమ్ముడు చెప్పింది 2020 జరిగిందంట, నిన్నే తెలిసింది నాకు విషయం. మరి మాకు ఇటువంటి విషయాలు 2020 జరిగిన విషయాలు మాకు తెలియవు. తెలిస్తే మేము దగ్గర ఉన్నప్పుడు మేము వాడుకోం కదా మరి మేము. అంటే ఇప్పుడు 2020 2015 ఆ సంవత్సరంలో తప్పు చేసి తప్పు చేస్తే అది ఇప్పుడు ఇప్పుడు ఉప్పు అయిపోతుందా? ఇప్పుడు బాబు ఉప్పు తప్పు అనేది కోర్టులో జరుగుతున్నారు, అది కూడా నేను ఎంక్వైరీ చేసాను. చూడు కోర్టులో ఇష్యూ ఆల్రెడీ లీగల్ హోదా పోదా జరుగుతున్నాయంట. నిజంగా అతను దోషనుకో మనం ఎవరో సపోర్ట్ చేయం కదా మనం. కాదు, ఆయన దగ్గర మీకు విషయం అర్థం కావట్లేదు. ఆయన దగ్గర డబ్బు ఉంది, ఆయన ఆ కేసు కొట్టే వేయడానికి ఆ ఎవరికి తెలియకుండా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, అమ్మాయిని బెదిరిస్తున్నాడు. అమ్మాయి వాళ్ళ బంధువులు అమ్మాయితో ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పుకున్నారు. నేను కొన్ని ఆడియో రికార్డు నాకు ఇచ్చారు, నేను అవి యూట్యూబ్ లో పెట్టాను. మరి ఇప్పుడు ఇప్పుడు ఆ వేట్ల పాలెంలో ఎస్సీ దళితులు ఉన్నారు కదా చాలా మంది, వాళ్ళు ఎందుకు ఊరుకున్నారు? మరి మీరు తెలంగాణ నుంచి మీరు రెస్పాండ్ అవుతున్నారు కదా,
నాది ఆంధ్రానే, మాది ఆంధ్ర. సరే మీరు ఆంధ్ర నుంచి రెస్పాండ్ అవుతున్నారు కదా, ఒక్కసారి ఒక్కసారి మేము ఎస్సీ, మేము దళితులమే కదా. నేను కూడా తెలుసునండి బాబు, నేను కూడా ఎస్సీ మాలనే. చెప్పింది నువ్వు, చెప్పింది అమ్మ. ఒకసారి నిజంగా చెల్లికే కనుక అన్యాయం జరిగితే మనం ఊరుకోకూడదు కదా, మరి దళితులందరం ఏకమయ్యి. ఇప్పుడు అమ్మాయి, అమ్మాయి మీద అమ్మాయి ఎంత బాధపడుతుంది, అమ్మాయి ఎంత ఇబ్బంది, అమ్మాయి ఎంత టార్చర్ పెట్టండి. అమ్మాయి మీతో మాట్లాడుతుంది, మీకు అర్థమవుతుందా? నేను ఇప్పుడు ఒక్కోసారి నా మాట నువ్వు, నేను నేను ఊరుకోను. నేను ఇప్పుడు ఏట్లపాలెం వెళ్తాను, రేపు అయిపోయిన తర్వాత ఆ చెల్లి దగ్గరికి వెళ్తాను. నేనైతే ఊరుకోను, ఎందుకంటే ఒక చెల్లికి అలాగా అన్యాయం చేసి రోడ్డుకి బైబిల్ పెట్టుకుంటే మాత్రం మనం ఎట్టి పదవి సహించింది లేదా సార్? ఇంకా వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ఎందుకంటే మేము కూడా న్యాయం నీతి, మనం కూడా బైబిల్ అంటే లోక సంబంధంగా మనం ఏమి లేము. అటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళని మాత్రం మనం ప్రపోజ్ చేసి సపోర్ట్ చేయకూడదు. అమ్మా నేను నేను వేటలపాలెం వెళ్తాను, వెళ్తాను. మా కజిన్ ఒక ఆయన ఎస్సీ కమిషన్ లో ఉన్నాడు, దళిత ఈ మా ఈ ఇంట్లో ఉన్నారన్నమాట, ఎస్సీ కమ్యూనిటీలో పెద్ద ఇదిగా ఉన్నాడు ఆయన. నేను ఆల్రెడీ చెప్పాను, ఆయనకి చెప్పాను నేను ఇప్పుడు వేటలపాలెం డెఫినెట్ గా వెళ్తాం, వెళ్ళి అమ్మాయిని నేనైతే వెళ్తాను ఊరుకోండి. నేను వెరీ గుడ్ సార్, మీరు వెళ్ళండి, వెళ్ళి తిరిగి ఎంక్వైరీ చేయండి. తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు సపోర్ట్ చేస్తాం, మాకు కూడా మీరు సపోర్ట్ చేయండి. ఇటువంటి ఊరుకోకూడదు మనం. తప్పకుండా సార్, నా సపోర్ట్ మీకు ఎల్లప్పుడు ఉంటుంది. ఓకేనా? నేను ఏం చెప్తానంటే అది మీకు నిజమా అబద్ధమా అమ్మాయి చెప్పిన తర్వాత మీరు అతన్ని పిలిపించుకోండి. అతను పిలిపించుకున్నాక మీరు ప్రార్థనలు అవి పెట్టించుకోండి. అసలా రేపు రేపు వస్తున్నాడు, రేపు డిసైడ్ చేస్తాం మేము ఇక్కడ. అతను పరిస్థితి ఏంటంటే, ఏంటంటే మనం ఎవరికి మనం డబ్బులు తీసుకుని మనం చేయం కదా, ఎవరు సపోర్ట్ చేయకూడదు మనం అసలు ఇటువంటి విషయంలో. వెరీ గుడ్ సార్, చాలా మంచిది. అందుకే నాకు మీరంటే ఇష్టం, ఎందుకంటే మీరు మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగులు నాకు తెలుసు, మీరు ఒక మంచి పాస్టర్ గా చేస్తున్నారు, నాకు కొంచెం గౌరవం కూడా ఉంది. కానీ ఇటువంటి వాళ్ళతో కలిపి మీ జీవితాన్ని మీరు ఎందుకు నాశనం చేసుకుంటారు, ఎందుకంటే మీకున్న వాల్యూ కూడా ఎక్కువ పోగొట్టుకుంటారని ఒక కారణంతో మీకు ఫోన్ చేశాను సార్. అందుకని నేనేం చేస్తానంటే రేపు డిసైడ్ చేస్తాను ఈ విషయంలో మాత్రం ఊరుకోం మేము. ఓకే సార్, రేపు డిసైడ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను నేను. మీరు మీరు టచ్ లో ఉండండి, కంపల్సరీ టచ్ లో ఉంటాను. మనం ఒక ఎస్సీ కమ్యూనిటీలో పుట్టి అలాగే ఎస్సీ చెల్లికి అలాగే ఎంజాయ్ జరిగితే మాత్రం ఎట్టి బస్సులో సహించేది ఉండకూడదు. సార్ మీరు చెప్పింది కరెక్టే, అక్కడ ఒక చెల్లి ఎస్సీనా ఎస్టీనా బీసీనా ఓసీనా అది మ్యాటర్ కాదు. ఈ భారతదేశం పుట్టిన ప్రతి ఒక్కరు ముందు ఆ కులం చెల్లి పక్కన పెట్టేసాను సార్. ఇప్పుడు ఆమె ఏ కులమైనా ఏ కులస్తులైనా కానీ ఆమెకు అన్యాయం జరిగిందంటే మనం సపోర్ట్ గా నిలబడాలి. కులం పక్కన పెట్టండి, మన వాళ్ళని అది ఒక ఆడపిల్ల అని చెప్పి అది దృష్టిలో పెట్టుకోండి సార్. ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి ఎస్సీ అమ్మాయి ఎస్సీ అమ్మాయి అంటున్నారు, నాకు అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఓకేనా? కానీ ఎస్సీ కావచ్చు, కానీ ఎస్సీ అయినా బీసీ అయినా ఓసీ అయినా అలా కదమ్మా. ఎస్సీ అంటే ఎస్సీ అంటే మరి సపోర్ట్ ఉండవు కదా, మరి నువ్వు ఇంకో విషయం అర్థం చేసుకో. మిగిలిన వాళ్ళకు ఇంతవరకు రాదు కదా మరి, ఇది ఎస్సీ అయినసరికి ఎవరు పట్టించుకోరు. సో మీలాంటి వాళ్ళు మానవుడు పట్టించుకోకపోతే మరి. మేము ఒక విషయం సార్, సీక్రెట్ గా మేము ఈ విషయం మీద ఆ చెల్లెలు మాకు సపోర్ట్ గా ఉంది కాబట్టి ఆ చెల్లెలు సపోర్ట్ తోటి మేము బ్యాక్ గ్రౌండ్ లో కేసు వేసాం. మంచి పని చేశారు, కేసు వేసాము. అది ఆల్రెడీ కోర్టులో తీవ్రంగా అది కోర్టు చుట్టూ ఎఫ్ఐఆర్ ఉంటే వీడు వాయిదాలు ఎమ్మటి కూడా రావట్లేదు. వీడు వాయిదాలు ఎమ్మటి రాక వీడు పొద్దున్న వేసినప్పటి నుంచి భర్తతో భార్య ఉండాలి, భార్యతో ఇట్లా భార్య భర్తలు ఎలా ఉండాలి ఏందని చెప్పేసి పెద్ద సొల్లు చెప్పే పెద్ద సొల్లుగాడే గానీ వీడి జీవితమే ఇలా తగలబడింది. ఇంకొక అమ్మాయి నాశనం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇప్పుడు వీడి పెళ్లి చేసుకున్న ఈ అమ్మాయి కూడా తెలియదు ఆ అమ్మాయితో ఇట్లా సహజీవనం చేసిన సంగతి. మేము ఇట్లా వీడియోలో బయట పెడితేనే ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో తెలిసిన ఈ విషయాలన్నీ. నేను బయట పెట్టేంత వరకు వాళ్ళ భార్య కూడా తెలియదు వీడు ఫస్ట్ ఒక అమ్మాయిని ఇలా చేశాడు, అమ్మాయిని ఇలా టార్చర్ పెట్టిన సంగతి. నేను ఆడియో రికార్డులు బయట పెట్టేంత వరకు కూడా ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయికి తెలియదు ఈ విషయాలు. 2020లో జరిగిన విషయం అమ్మాయికి పెళ్ళైనప్పుడు ఇప్పటి వరకు తెలియదు వాళ్ళ భార్యకు, వాళ్ళ భార్యకు ఇప్పటి వరకు కూడా తెలియదు. ఓహో వీడికి ఇంత ముందు వీళ్ళ బంధువులు ఇలా సహజీవనం చేశాడన్న సంగతి ఇప్పటి వరకు తెలియదు. ఇప్పుడు నేను ఆడియోలని బయట పెట్టేసరికి ఇప్పుడు ఆ చర్చలో ఉన్న వాళ్ళు అందరు కలిసి ఈ ఆడియోల గురించి వాళ్ళు పాస్టర్ జేమ్స్ గురించి ఇప్పుడు డిస్కషన్ మొదలు పెట్టారు. సరే మీరు చేశారు కాబట్టి నేను కూడా దగ్గర ఉన్నాను కాబట్టి నేను డెఫినెట్ గా వెళ్తాను. వెరీ గుడ్ సార్, నాకు వేటలపాలెంలో ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు కొలీగ్స్ ఉన్నారు, నేను ఒక్కసారి ఎంక్వైరీ చేసిన నా సపోర్ట్ మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ తప్పు చేశాడని అనిపిస్తే అటువంటి వాళ్ళని పిలుచుకొచ్చి మీకున్న వాళ్ళని పోగొట్టుకోవద్దు. అలాగే మీకు ఫోన్ నేను మళ్ళీ చేస్తాను కదా. తప్పకుండా సార్, నా నెంబర్ అది మీరు నాకు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అవసరమైతే మీకు నా తరపు నుంచి సపోర్ట్ ఉంటుంది, బలగం ఉంటుంది. మేము ఏం చేయాలో మేము చేయాల్సింది కూడా మేము చేస్తాం. మీరు ఒక క్రిస్టియన్ అయినా పాస్టర్ అయినా మేము చేయాల్సింది మేము చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కానీ అటువంటి వాళ్ళని పిలుచుకొచ్చి మాత్రం మీ వాల్యూ పోగొట్టుకున్న ఒక్క మాట చెప్తున్నాను, అది నిజమో కాదో మీరు ఎంక్వైరీ చేయండి. మీరు ఎంక్వైరీ చేసిన తర్వాతనే మీరు ఒక డిసిషన్ తీసుకోండి. ఓకేనా సార్? రేపు ఇక్కడికి వస్తాడు అతను, వచ్చిన తర్వాత ముందు అన్ని మాట్లాడిన తర్వాత కార్యక్రమం అప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే సార్, ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్, బై. ప్రవీణ్ కుమార్. అవును సార్, నా పేరు ప్రవీణ్ కుమార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.